दसरा సెలవుల తర్వాత హైదరాబాద్ కు తిరిగి పయనమయ్యారు జనం హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారి రద్దీ ఏ స్థాయిలో ఉందో కూడా చూడొచ్చు టోల్ ప్లాజా దగ్గర నెమ్మదిగా వాహనాలన్నీ కదులుతూ ఉన్నాయి ఇక రేపటి నుండి పాఠశాలలు కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ నగరానికి తిరిగి పయనమయ్యారు హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారి పూర్తిగా రద్దీగా కనిపిస్తోంది టోల్ ప్లాజా దగ్గర వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా కదులుతున్నాయి ఫాస్ట్ ట్యాగ్ ఉన్నప్పటికీ కూడా వాహనాల సంఖ్య అధికంగా ఉండడంతో కాస్త నెమ్మదిగా కదులుతోంది అక్కడ ట్రాఫిక్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది పతంగి టోల్ ప్లాజా నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రేవణ అందిస్తారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు అయితే సందడి చేస్తున్నాయి ముఖ్యంగా దసరా పండగ కోసం స్వగ్రామాలకు వెళ్ళినటువంటి వాహనదారులంతా తిరిగి రాష్ట్ర రాజధాని కోసం వైపు తిరుముఖం పట్టడంతో వాహనాల సందడి ఎక్కువగా అనిపిస్తుంది మనం ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్నటువంటి పంతంగి టోల్ ప్లాజా వద్ద ఇక్కడ వాహనాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసినటువంటి మొత్తం 16 కౌంటర్లలో 11 కౌంటర్లు కూడా హైదరాబాద్ వైపు ఓపెన్ చేయడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి రేపటి నుంచి కూడా సెలవులని ముగిసిన తర్వాత రేపటి నుంచి కూడా స్కూళ్ళు ప్రారంభం అవుతుండడంతో తమ కుటుంబ సభ్యులు పిల్లలతో కలిసి వాహనాల్లో హైదరాబాద్కు తిరుగుముఖం పడుతున్నారు దాదాపు 14 రోజులు సెలవు దినాలను ఎంజాయ్ చేసినటువంటి పిల్లలు కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు తిరుగుముఖం పడుతున్నారు దీంతో వాహనాలు అయితే జాతీయ రహదారులపై సందడిగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై సాధారణంగా 24,000 వాహనాలు ప్రతిరోజు రాకపోకలు సాగిస్తుంటాయి కానీ దసరా పండగకు స్వగ్రామాలకు వెళ్ళి తిరిగి హైదరాబాద్కు తిరుగుముఖం పట్టడంతో దాదాపు ప్రస్తుతం అయితే 35,000 వాహనాలకు పైగా హైదరాబాద్ వైపు వెళ్తున్నట్టు టోల్ ప్లాజా నిర్వాహకులు అయితే చెప్తున్నారు నిన్నటి నుంచి కూడా ఈ ట్రాఫిక్ అయితే కనిపిస్తూ ఉంది ఈ వాహనాల రద్దీ ఎక్కువగా ఈరోజు నైట్ వరకు కూడా ఉండే అవకాశం ఉన్నట్టు టోల్ ప్లాజా నిర్వాహకులు అయితే చెప్తున్నారు ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి టోల్ ప్లాజాలు ఏదైతే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్నటువంటి పంతంగి కొర్లపాడుతో పాటు హైదరాబాద్ వరంగల్ రహదారిపై ఉన్నటువంటి గూడూరు టోల్ ప్లాజాతో పాటు అద్దంకి నార్కట్పల్లి రహదారిపై ఉన్నటువంటి మాడుగులపల్లి టోల్ ప్లాజా వద్ద కూడా ఈ వాహనాల రద్దీ అయితే ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా సెలవు దినాలను పూర్తిగా చేసుకొని ఉద్యోగులు కానీ పిల్లలు కూడా వాహనాల్లో హైదరాబాద్కు వెళ్తుండటంతో ఈ రద్దీ కనిపిస్తుంది ముఖ్యంగా ఎందుకంటే రేపటి నుంచి ప్రభుత్వ స్కూళ్ళన్నీ పునఃప్రారంభం కావడంతో ఈ వాహనాల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఎటువంటి వాహనాల రద్దీ లేకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా ఏర్పాట్లు అయితే టోల్ ప్లాజా నిర్వాహకులు చేస్తున్నారు ఎందుకంటే 90% పైగా ఫాస్ట్ ట్యాగ్ విధానం అమల్లో ఉండడంతో వాహనాలన్నీ ముందుకు కదులుతున్నాయి ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయితే కావడం లేదు జాతీయ రహదారిపై ఈ వాహనాల రద్దీ సందర్భంగా ఎటువంటి ఘటనలు జరగకుండా చోటు చేసుకోకుండా ఉండేందుకు ఉమ్మడి జిల్లా పోలీసు యంత్రాంగం కూడా అక్కడక్కడ ట్రాఫిక్ పోలీసులను కూడా నియమించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ వాహనాల రద్దీ ఈరోజు రాత్రి వరకు కూడా ఉండే అవకాశం ఉందని టోల్ ప్లాజా నిర్వాహకులు అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ కుశల్తో రేవన్ టీవీ 9 పంతంగి టోల్ ప్లాజా సెలవులిక ముగిసిపోవడంతో అందరూ తిరుగు పయనమయ్యారు జాతీయ రహదారిపై చౌటుప్పల దగ్గర కూడా భారీగా వాహనాల సంఖ్య మనకు కనిపిస్తోంది ఇక టోల్ ప్లాజా దాటేందుకు కాస్త సమయం పడుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది దసరా సెలవులు పూర్తయిపోయిన నేపథ్యంలో నగరానికి తిరుగు పయనమయ్యారు అందరూ వాహనాల రాకతో అక్కడ రద్దీగా కనిపిస్తోంది టోల్ ప్లాజాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ట్రాఫిక్ కనిపిస్తోంది